నమస్తే శ్రీ నవభారత టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ రాజి. నేడు అనగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ 38వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మన స్టార్ ఐకాన్ కి మీ మా SNBTV న్యూస్ తరపున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సక్సెస్ఫుల్ జర్నీపై ఓ లుక్ ఇద్దామా. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003వ సంవత్సరంలో గంగోత్రి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. బాలనటుడిగా 1985లోనే విజేత, 1986లో స్వాతిముత్యం సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తనదైన నటన డాన్సులతో ఆకర్షించి స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఏమా అట్రాక్టివ్ లుక్తో స్టేడీ ఫ్యాన్స్ని బుట్టలో వేసుకోవడంలోనూ, యువత పులకరించిపోయేలా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడంలోనూ, అలాగే మాస్ డైలాగ్స్ చెప్తూ థియేటర్లలో ఈలలు వేయించడంలోనూ ఫుల్ సక్సెస్ అయ్యారు బన్నీ. సుకుమార్ రూపొందించిన ఆర్య సినిమాలో లవ్వర్ బాయ్గా కనిపించి 2వ సినిమాతోనే స్టార్ స్టేటస్ పట్టేశాడు అల్లు అర్జున్. ఆ సినిమాల్లో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఆ వెంటనే బన్నీ, హ్యాపీ, దేశముద్రు లాంటి వరుస హిట్స్ పట్టేసి తెలుగు యువత మనసు దోచుకున్నారు. గంగోత్రిలో అమాయక చక్రవర్తిగా కనిపించిన బన్నీ దేశముద్రు సినిమా దాకా వచ్చేసరికి సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి భేష్ అనిపించుకున్నారు. డైలాగ్ డెలివరీతో, డాన్స్ స్టెప్పులతో, కొత్త లుక్స్తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్ సృష్టించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ వెళ్లిన బన్నీ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో స్టైలిష్ స్టార్గా వెలుకొందుతూ పరుగు, ఆర్యాటు, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి రోల్ పోషించి తాను ఎలాంటి రోల్స్లో కూడా సెట్ అవ్వగలను అని నిరూపించగలిగారు. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం, సరైనోడు లాంటి సినిమాలు చేసిన అల్లు అర్జున్ నిర్మాతకు లాభాల పంట పండించగల సత్తా ఉందని ప్రూఫ్ చేస్తూ మరో మెట్టు పైకెక్కారు. ఇక ఆయన కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా గతేడాది మన ముందుకొచ్చిన అలవైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని సంబరాల్లో ముంచెత్తేసింది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ సీన్స్ మెండుగా ఉండడంతో పాటు థమన్ బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అందుకు తోడు అందాల బామ్మ పూజా హెగ్డేతో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ వెండి తెరకే అందరినీ తెచ్చాయి. దీనితో అలవైకుంఠపురంలో సినిమా, ఈ మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అల్లు అర్జున్ కెరీర్లో హై రేంజ్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు స్టైలిస్ట్ స్టార్గా వెలుగొందిన అల్లు అర్జున్ని ఇప్పుడు ఐకాన్ స్టార్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా పుష్ప, పుష్ప నుంచి పుష్పరాజుని పరిచయం చేస్తూ వీడియో వదిలిన సుక్కు హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అంటూ విష్ చేయడం విశేషం. సో ఈ ఐకాన్ స్టార్ ఇంకా ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించాలని కోరుకుంటూ మీ మా SNBTV న్యూస్ తరపున అల్లు అర్జున్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా. హ్యాపీ బర్త్డే బన్నీ.